నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ పెట్రోలియం ఇంజనీర్ థింక్ ఈక్విటీ రాఘవేంద్ర గారు ప్రస్తుతం పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే విష్ణు గారు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. బాగున్నారా? బాగున్నానండి. రాఘవేంద్ర గారు, కొత్తగా మార్కెట్లోకి వస్తున్న వాళ్ళు, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వస్తున్న వాళ్ళు ఎటువంటి ప్రిపరేషన్తో మార్కెట్లోకి వస్తే ఫర్దర్గా సేఫ్ జోన్లో ఉండొచ్చు అంటారు? ఓకే విష్ణు గారు, సో ఈ క్వశ్చన్ వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు మంచి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారు యాజ్ యూజువల్గా. రైట్ అండి, కొత్తగా మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే మార్కెట్లోకి వస్తున్నారో, సో వాళ్ళు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన విధంగా మైండ్ సెట్ కొద్దిగా స్టెబిలిటీ ఉండాలండి. ఓకే, ఆ తర్వాత మీరు యూజ్ చేసే టెక్నిక్ ఏదైనా, మీరు యూజ్ చేసే స్ట్రాటజీ ఏదైనా చాలా జాగ్రత్తగా వినండి. దానిని మనం రిలీజియస్గా ఫాలో అవ్వాలి. ఓకే, ఇవాళ ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి రేపొద్దున ఇంకొక స్ట్రాటజీ, స్ట్రాటజీ టు స్ట్రాటజీ మీరు జంప్ చేస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళం. రిలీజియస్గా ఫాలో అవ్వాలి అంటే ఏంటంటే, మనం మన భగవంతుడిని ఏ విధంగా ప్రార్థన చేస్తామో, ఎంత మన రిలీజియన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, అంత రెస్పెక్ట్, అంత లెవెల్ ఆఫ్ డెడికేషను ఆ స్ట్రాటజీ పైన ఉండాలి. స్ట్రాటజీ బై చెప్తే బై చేయండి, స్ట్రాటజీ ఎగ్జిట్ చెప్తే ఎగ్జిట్ అవ్వండి, పొజిషన్ సైజింగ్ రూల్స్ని ఫాలో అవ్వండి. సెకండ్ థింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండి. మీకు తెలుసు, మన సినిమాలు అందరం చూస్తూ ఉంటాము. మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయ్యే ముందు మనం హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం. సినిమా బాగున్నా కానీ మనకు నచ్చదు, ఇది చాలాసార్లు జరుగుంటుంది, రైట్? ఇన్ ద సేమ్ వే మీరు మార్కెట్లోకి వచ్చినప్పుడు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో రండి. ఓకే, స్లో స్లోగా గ్రో అవ్వండి, స్లో స్లోగా పొజిషన్ ఇంక్రీస్ చేసుకోండి. రైట్? ఒకే రోజు కోటీశ్వర్లు అవ్వాలనేది ఏమీ లేదు, స్లో స్లోగా అవ్వచ్చు. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. ప్రాసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రాసెస్, ఆ స్ట్రాటజీని ఫాలోయింగ్, ఆ తర్వాత మైండ్ సెట్, ఈ మూడింటిని రాసుకొని, ఈ మూడింటిని చెక్లిస్ట్గా మీరు కనుక పెట్టుకొని ఫాలో అయితే అగైన్ యూ కెన్ డూ వండర్స్. అయితే ఈ స్టాక్ మార్కెట్లో ఈ పేపర్ ట్రేడింగ్ అనేది కూడా ఉంటుందని విన్నాను. అయితే మీరు ఒకవేళ ట్రేడింగ్ చేసే ముందు ఈ పేపర్ ట్రేడింగ్ అనే దాన్ని ఎన్ని గంటలు చేస్తుంటారు? సో విష్ణు గారు, పేపర్ ట్రేడింగ్ నేను ఎక్కువ చేయలేదండి. విషయం చెప్తాను నేను మీకు. పేపర్ ట్రేడింగ్ నేను స్టార్ట్ చేశాను, బట్ పేపర్ ట్రేడింగ్ నేను తీసుకొని మన రియల్ ట్రేడ్లోకి వచ్చేసరికి అక్కడ నాకు ఎటువంటి స్ట్రెస్ లేదు. ఇక్కడ రియల్ ట్రేడింగ్లోకి వచ్చేపాటికి నాకు స్ట్రెస్ వచ్చింది. సో దీనికి నేను కాంపెన్సేట్ చేయడానికి పేపర్ ట్రేడ్ కాకుండా స్ట్రాటజీని నంబర్ ఆఫ్ చార్ట్స్ పైన టెస్ట్ చేశాను. మీరు ఒక కొన్ని స్ట్రాటజీస్, నేను మనకి అవైలబుల్గా ఉన్న అన్ని మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, యూకే మార్కెట్స్, జపనీస్, టైవాన్, ఎన్ని మార్కెట్స్లో నాకు చార్ట్స్ అవైలబుల్గా ఉంటాయో అన్ని చార్ట్స్ పైన, కమోడిటీస్, ఓకే, గోల్డ్, సిల్వర్, రబ్బర్, కరెన్సీస్, అన్నిటిపైన నేను స్ట్రాటజీస్ని ఫాలో బ్యాక్ టెస్ట్ చేయటం జరిగింది. సో స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయటం వల్ల ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది కూడా ఒక విధమైన పేపర్ ట్రేడ్ లాంటిదే, బట్ దీనిలో మీకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు మన వర్చువల్ ట్రేడింగ్ అనేది కూడా ఉంటుంది కదా. సో అంటే వర్చువల్ ట్రేడింగ్లో మనకి ఎంతవరకు అష్యూరెన్స్ వస్తే మనం రియల్ మార్కెట్లోకి దిగాలంటారు? సో దీని మీద మనం ఎంత వర్కౌట్ చేసి ఉండాలి వర్చువల్ ట్రేడింగ్ సంబంధించి? ఓకే, సో డెఫినెట్లీ అండి, మనకి మీరు అడిగినట్లు అష్యూరెన్స్ ఎంతవరకు అంటే దిస్ ఈజ్ అ పర్సంటేజ్, రైట్? సో ఈ పర్సంటేజ్లో మనకి దీన్నే మనం ఓకే సక్సెస్ రేషియో అంటామండి. స్టాక్ మార్కెట్లో అందరూ అంటారు 90% 80% సక్సెస్ రేషియో ఉండాలని. ఓకే, అది అవసరం లేదండి. ఎందుకో నేను మీకు సింపుల్గా చెప్తాను. మీరు గెలిచినప్పుడు మీరు మీ అనాలిసిస్, మీరు గెలిచినప్పుడు మీ ట్రేడ్ మీ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు మీకు 5 పాయింట్స్ వస్తున్నాయి. మీ ట్రేడ్ మీ డైరెక్షన్లోకి వెళ్ళినప్పుడు మీకు 2 పాయింట్స్ లాస్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఇదే స్ట్రాటజీని మీరు ఫాలో అయితే మీరు కేవలం 40% సక్సెస్ రేషియో వచ్చినా మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. ఓకే, సో అయితే ఇప్పుడు వర్చువల్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వర్చువల్ ట్రేడింగ్కి సంబంధించి ఎటువంటి సాఫ్ట్వేర్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి? సో వాటి ప్రైస్ కూడా ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంటుందంటారు?
మీరు చాలా వాటికి మనకి ఫ్రీ వర్జన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే స్ట్రాటజీ మీకు చెప్తాను. సో ఇచిమోకు క్లౌడ్స్ అని ఉంటాయండి. సో ఇచిమోకు క్లౌడ్లో మనకి క్లౌడ్ గ్రీన్ టు రెడ్ మారినప్పుడు షార్ట్ చేయొచ్చు పొజిషన్స్, అండ్ రెడ్ టు బ్లూ గ్రీన్ మారినప్పుడు మనం లాంగ్లోకి వెళ్ళచ్చు, బై చేసుకోవచ్చు. సో ఈ ఈ సాఫ్ట్వేర్, ఈ స్ట్రాటజీని మనం ఒక సాఫ్ట్వేర్లో ఇన్పుట్ చేయొచ్చు. సో కామన్గా యూస్ చేసేది, నేను యూస్ చేసేది స్ట్రీక్ అండి. స్ట్రీక్ విచ్ ఈస్ బై జీరోదా. మీరు ఫ్రీ వర్జన్ కూడా ఉంటుంది, దాని ప్రకారంగా మీరు తీసుకొని ఆ ఫ్రీ వర్జన్లో మీ స్ట్రాటజీ వర్కౌట్ అంటే. సో నేను చెప్పే నేను యూస్ చేసే స్ట్రాటజీ కూడా మీకు చెప్తాను, జస్ట్ ఫాలో. ఎప్పుడైనా మీరు స్ట్రీక్లోకి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు మన వ్యూవర్స్. ఓకే, సో హెకినిషి తీసుకోండి. హెకినిషి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 15 మినిట్స్ తీసుకోండి. సో దేర్ ఆర్ టూ థింగ్స్ అండి, ఒకటి టెన్కెన్ అండ్ కిజూన్ క్రాస్ ఓవర్, ఒకటి అది పాజిటివ్ క్రాస్ ఓవర్, నెగిటివ్ క్రాస్ ఓవర్, అలాగే క్లౌడ్ రెడ్ టు గ్రీన్. సో ఈ రెండింటిని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఫ్రీ ఉంది, ఫ్రీ అయితే ఉంటుంది 1 మంత్ 3 మంత్స్ ఉండదు, 1 మంత్ ఉంటుంది. డెఫినెట్లీ ఇలాంటి స్ట్రాటజీస్ని మీరు యూస్ చేసుకొని మీరు వర్చువల్ ట్రేడింగ్స్లో మీరు దీన్ని మీరు ఆల్గోకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. విష్ణు గారు, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన వచ్చేయండి. నేను మీకు ఇప్పుడు మనం ఏదైతే హెకినేషి యొక్క స్ట్రాటజీ మనం డిస్కస్ చేసామో దాన్ని నిఫ్టీ పైన, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పైన నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు టైం ఫ్రేమ్, ఇది ఇంట్రాడే టైం ఫ్రేమ్స్ కాబట్టి మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్ అండి. సో ఈ ఇది 15 మినిట్స్ క్యాండిల్ మనం చూస్తుంది నిఫ్టీ పైన. మీరు ఇప్పుడు ఇండికేటర్స్లోకి వెళ్ళి ఓకే ఇచిమోకు అని క్లిక్ చేయండి, రైట్. సో ఇది ఇచిమోకు క్లౌడ్ అనేది ఒక జపనీస్ స్టడీ. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లయితే భయపడతారు, అంతగా అలా ఏమి ఉండదు, చాలా సింపుల్. నేను దీని మీద ఏం చెప్పాను మీకు, రెడ్ టు గ్రీన్, గ్రీన్ టు రెడ్ అని మాత్రం చెప్పాను, రైట్ అండి. సో ఇప్పుడు నేను మీకు అదే ఉంచుతాను స్క్రీన్ పైన, ఇంకన్నిటిని తీసేస్తాను. చూసారా, ఇప్పుడు మీరు యూస్ చేస్తున్న ఆల్గో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూసారా, ఈ పర్టిక్యులర్ పాయింట్లో మీకు రెడ్ నుంచి గ్రీన్గా మారింది. సో ఇక్కడ మీరు ఎంట్రీస్ తీసుకుంటారు. అగైన్ మీరు ఎగ్జిట్ ఎక్కడ తీసుకుంటారు, ఇక్కడ కనిపించిందా మీకు రెడ్, మళ్ళీ గ్రీన్ టు రెడ్ మారింది. సో ఇక్కడ మరలా మీరు యూ కెన్ మీరు ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. ఇదే విధంగా మళ్ళీ మీరు చూడండి, ఇప్పుడు మరలా మనకి ఇవాళ ఓకే దగ్గర దగ్గర ఇప్పుడు 1:30కి మనకి ఇది గ్రీన్గా మారింది, అండ్ మీ పొజిషన్ని అంటిల్ అన్లెస్ గ్రెడ్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయొచ్చు. దీనినే మనం వర్చువల్ ట్రేడింగ్లో స్ట్రీక్లో ఇంప్లిమెంట్ చేసి మనం ఆల్గోకి కనెక్ట్ చేసుకుంటే మీరు స్క్రీన్ పైన ఉండాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే గ్రీన్ నుంచి రెడ్ వస్తుందో, రెడ్ నుంచి గ్రీన్ వస్తుందో, ఆటోమేటిక్గా ట్రేడ్ తీసేసుకుంటుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. వర్చువల్ సాఫ్ట్వేర్స్ గురించి, దాని ట్రేడింగ్ ఎలా ఉంటుందో కూడా టెక్నికల్గా ఇప్పుడు ల్యాప్టాప్లో కూడా మీరు చాలా డీటెయిల్గా వివరించేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు.